అస్సలం వలెం వరమతుల్లా ఇబ్బాత్ ఔజుబిల్మిన శేతాం బిస్బిల్లా రహిమాన్ ఇరహీం ఖురాన్లోని తొంభై రెండవ సుర అల్ లైల్ ఇరవై ఒక్క వాక్యాలు చీకటిని అలుముకున్నప్పటి రాత్రి సాక్షిగా వెలుగును విరజమ్మేటప్పటి పగటి సాక్షిగా మగ ఆడ జాతులను సృష్టించిన వాణి సాక్షిగా నిజంగా మీ కృషి ప్రయత్నం అనేక విధాలుగా ఉంటుంది ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో తన ప్రభువుకు భయపడుతూ ఉంటా ఉన్నాడో ఇంకా సత్ సత్పరిణామాన్ని సత్యమని ధృవపరిచాడో అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యం వసగు వసగుతాము మరెవరైతే పిసినారిగా తయారై నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించాడో సత్పరిణామాన్ని త్రోసిపుచ్చాడో అతనికి మేము కట్టిన దుర్మార్గపు సామాగ్రిని సమకూరుస్తాము అతను పడిపోయే సమయంలో అతని ధనం అతనికి ఏ విధంగానో పనికిరాదు నిజంగా మార్గం చూపే బాధ్యత మాదే పరలోకం ఇహలోకం కూడా నిజంగా మా మా అధీనంలోనే ఉన్నాయి మరి నేను నేన మటుకు నిప్పులు చెరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాను దౌర్భాగ్యుడు మాత్రమే దానికి ఆహుతి అవుతాడు వాడు సత్యాన్ని ధిక్కరించి దాని నుండి ముఖం తిప్పుకొని పోయాడు దైవభీతి పరుడు మాత్రం దాని నుండి సురక్షితంగా ఉంచబడతాడు ఎందుకంటే అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు పోనీ అతను ఎవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయే అయినా సరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా తప్పకుండా సంతోషిస్తాడు